ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి దేవిసుధీర్ రెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా కొద్ది మందితోనే వచ్చి నామినేషన్ వేశారు. తర్వాత సుధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులపై 420 చీటింగ్ కేసులు ఉన్నాయని ఆరోపించారు. నిజామాబాద్లో ఎంపీగా చేసిన మధు యాష్కి అక్కడ చెల్లని రూపాయి కావడంతోనే అక్కడి ప్రజల కష్ట నష్టాలు తెలుసుకోకపోవడంతో ప్రజలు ఆయన్ను తిరస్కరించారని చెప్పారు. దీంతో అక్కడ పోటీ చేయకుండా ఎల్బీనగర్ ప్రజలను మోసం చేసేందుకే ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నారని, అలాంటి వారిని నమ్మొద్దని సుధీర్ రెడ్డి ప్రజలను కోరారు. అలాగే బీజేపీ అభ్యర్థికి ప్రజా సమస్యలపై అవగాహన లేదని, అతనిపై 420 కేసులు ఉన్నాయని చెప్పారు. గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, అలాగే ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలతోనూ మమేకమై వారి కష్ట నష్టాలు తెలుసుకున్నానని, రాబోయే రోజుల్లో ఎల్బీనగర్ నియోజకవర్గంలో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని, అందుకోసం కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాల్సిందిగా ప్రజలను సుధీర్ రెడ్డి కోరారు. నామినేషన్ల ఘట్టం పూర్తయింది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గత 2 నెలలుగా క్షేత్రస్థాయిలో డోర్ టు డోర్ అనుకో గడప గడపకండి. ఆల్రెడీ కార్యకర్తల మీటింగ్ అయిపోయింది, కాలనీ సంక్షేమ సంఘాల మీటింగ్ అయింది, మహిళల మీటింగ్ అయిపోయింది, కుల సంఘాల మీటింగ్ అయిపోయింది, వృద్ధుల మీటింగ్ అయిపోయింది, యువకుల మీటింగ్ అయిపోయింది, మరి డోర్ టు డోర్ గడప గడపకు అయిపోయినాయి. అన్ని రకాల ప్రచారాలు దాదాపు పూర్తయినాయి. మళ్ళీ మూడవ రౌండ్ డోర్ టు డోర్ కార్యక్రమం పండగ తర్వాత మొదలు పెడుతున్నాము. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉత్తేజంగా ఉల్లాసంగా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటుండ్రు. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. కాబట్టి ఈ ప్రాంతంలో నేను అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసి నన్ను ఆశీర్వదించమని చెప్పి ప్రజలను కోరుతుంటూ మరి ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుల సంగతి కూడా ప్రజలకు ఒకసారి చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క చరిత్ర యూట్యూబ్లో కొడితే మీకు వస్తుంది. ఈయన మీద ఒక 420 కేసు బుక్ అయింది, ఆయన మీద ఒక 420 కేసు బుక్ అయినాయి, సారీ 2 కేసులు 420 కేసులు బుక్ అయినాయి. ఈ 420 నాయకులు మన ప్రాంతానికి వచ్చి ఈరోజు ప్రచారం చేస్తుంటుంటే ప్రజల్లో వాళ్ళకి తెలుస్తుందన్నమాట. కాబట్టి ఇటువంటి నాయకులు దరిచేరనియకుండా అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటూ నేను ఒకటే అడుగుతున్నా ఏంటంటే, ఇప్పుడు 5 మంది పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులుగా పోటీ చేస్తుండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తుండ్రు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తుండ్రు, సోయం బాబురావు చేస్తుండ్రు, బండి సంజయ్ చేస్తుండ్రు, అరవింద్ చేస్తుండ్రు, వీళ్ళందరూ చేస్తుండ్రు. వీళ్ళందరూ ఎక్కడ చేస్తుండ్రు, వాళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్లో అంతర్భాగమైన ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తుండ్రు. మన కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ వదిలిపెట్టి పారిపోయి ఇక్కడికి ఎందుకు వచ్చిందో సంగతి ప్రశ్న అడుగుతున్నా ఆయనని. దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఆయనకున్నది. ఎందుకంటే ఆయన ఉన్న 7 నియోజకవర్గాల్లో ప్రజలు అసహించుకుంటుండ్రు, చీత్కరించుకుంటుండ్రు, ఎక్కడ కూడా ఆయన ఆదరించలేరు. ఎందుకంటే ఈయన ప్రజలకు ఎప్పుడు అందుబాటులో లేడు, ప్రజల కష్టసుఖాలు పంచుకోలేదు. కాబట్టి ఆయన అక్కడి నుంచి పారిపోయి ఇక్కడ పోటీ చేస్తున్నాడు. ఎవరైనా సరే రాజకీయంగా ఒక అవకాశం వస్తే సుస్థిరంగా స్నానం చేసుకుంటారు. మరి అలా చేసుకోలేకపోగా కొత్త ప్రాంతమైన ఈ ప్రాంతాన్ని ఎన్నుకుంటే ఈ ప్రాంత ప్రజలకు నా సంగతి తెలియదు కాబట్టి మళ్ళీ ఆదరిస్తారేమో అనే ఆశతోటి ఇక్కడికి వస్తుండు. కాబట్టి దయచేసి మాకు రేవంత్ రెడ్డి గారు ఒక ఎంపీగా ఒక అనుభవం ఇచ్చిండు ఇక్కడ ప్రజలకు. ఎంపీగా ఎన్నిక ఏ రోజు కూడా ప్రజల్ని పట్టించుకోలేదు, పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి అదేవిధంగా ఈ మధు యాష్కి గారు కూడా మళ్ళీ రేపు రాబోయే రోజులు ఉంటారు. కాబట్టి నాకు ప్రజలకు ఈ విషయం చెప్పే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. అలాగే ఒక నోటుకు ఓటు కేసులో దొరికిన అడ్డంగా దొరికిన దొంగ ఆ పార్టీ అధ్యక్షుడు, ఒక 420 కేసులో ఇరుక్కున్న అభ్యర్థి ఆ పార్టీ అభ్యర్థి. మరి ఇటువంటి పార్టీలకు టికెట్లు అమ్ముకున్న ఆ పార్టీలకు అవకాశం ఇస్తారు, రేపు పొద్దున ఈ రాష్ట్రాన్నే అమ్ముకుంటారు. కాబట్టి దయచేసి విజ్ఞులు మరి అందరూ కూడా తెలిసిన ఎల్బీనగర్ ఓటర్లు దయచేసి గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను.